చాలా మంది వెయిట్ చేస్తున్నారు నిజానికి నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ చూసిన తర్వాత మొదటిసారి ఎలా రియాక్ట్ కావాలి ప్రజలు ఏం కోరుకుంటున్నారు కార్యకర్తలు ఏం కోరుకుంటున్నారు ఆ స్థాయిలో రియాక్ట్ అయ్యారు నిన్న ఏం చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా సరే క్షమాపణలు చెప్పండి తప్పుడు వార్తలు రాసినందుకు అనంటే మళ్ళీ అదే పోకడ అవే ప్రశ్నలు ఇప్పుడు నేను వాళ్ళు రేట్ చేసిన ప్రతి ప్రశ్నకు నేను జగన్మోహన్ రెడ్డి గారు ఆన్సర్ ఇచ్చినవే అవే చూపించాను ఇదే నేను చూపించింది కాదు నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రజెంట్ చేసినవే మళ్ళీ అవే తప్పులు చేస్తున్నారు అవే తప్పుడు వార్తలు రాస్తున్నారు మళ్ళీ అవే అవే అబద్ధాలతో కప్పేస్తున్నారు సార్ ఇక్కడ అంటే మీకు అదేవిధంగా సోదరులకి ప్రేక్షకులకి మొత్తానికి కూడా గుడ్ ఈవినింగ్ అండి అందరికీ ఒక విచిత్రమైనటువంటి వాదనని ఎన్డీఏ ప్రభుత్వం కానీ లేకపోతే మీరు అన్నట్టుగా ఎల్లో మీడియా కానీ ప్రచారంలోకి తీసుకొచ్చాయి ఇది కామన్ సెన్స్ లేకపోతే మినిమం అడ్మినిస్ట్రేటివ్ క్యారెక్టర్స్ ఎవరైనా తెలిసిన వాళ్ళు ముక్కు మీద వేలేసుకొని లేకపోతే పెద మీద వేలేసుకొని నవ్వుతారు రెండు గవర్నమెంట్లు ఫెడరల్ సిస్టంలో స్టేట్ గవర్నమెంట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఈ రెండు గవర్నమెంట్లు ఒకదానికి ఒకటి లంచం ఇచ్చుకుంటాయా సింపుల్గా చెప్పాలంటే ఇంతే ఈ లైన్లో చెప్తే ఇంతే ఇది అర్థం చేసుకుంటే జనం చాలు ఇది జనరల్గా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఈ రెండు మధ్య జరిగిన ఒప్పందంలో కేంద్రం రాష్ట్రానికి లంచం ఇస్తుందా ఇది అసలు మామూలుగా వెరీ వెరీ సింపుల్ కామన్ సెన్స్ సార్ దీని మీద మాట్లాడేవాళ్ళు కానీ రాసేవాళ్ళు కానీ సో నీకు ఈ అగ్రిమెంట్ ఎవరెవరి మధ్య జరిగింది తీసేయండి అదా అని లేకపోతే ఇంకా ఇంకా సెకీ కానీ అంటే సెకీ ఇస్ ది సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ అంటే దాన్ని అంటే గతంలో వీళ్ళు చేసుకోలేదా వీళ్ళు కూడా చేసుకున్నారు వీళ్ళకి అడ్మినిస్ట్రేషన్ తెలీదా నో అబౌట్ నో డౌట్ అబౌట్ వీళ్ళకి బ్రహ్మాండంగా తెలుసు అడ్మినిస్ట్రేషన్ కాకపోతే అవతల మీద రాయి అది ఇంకా బాగా తెలుసు వాళ్ళు చేస్తే అదే అంటారు చూడు కుప్ప ఎంటుకులు నమ్మ ఏ కుప్ప అయినా పెట్టుద్ది సో ఇప్పుడు వీళ్ళు కూడా అలాంటి ఛానల్స్ నడపచ్చు కదా కొన్ని మీ పార్టీ కూడా ఇక మనం మంచిదైతే ఏదైనా చేయాలి కానీ చెడ్డదని చూసి మనమేం చేస్తాం సార్ ఇక్కడ చెడు ఫాలో ఎందుకు కావాలి ఎందుకు ఫాలో కావాలి అదైతే ఇంక మనం గోవిల్స్ మనం వెనక్కి వెళ్లాల్సిందే ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే సార్ ప్రధానంగా అంటే ఇది భారతదేశం మొత్తం వ్యాపించున్నటువంటి ఒక సబ్జెక్ట్ ఈరోజు నాట్ బిట్వీన్ జగన్మోహన్ రెడ్డి అండ్ చంద్రబాబు నాయుడు వీళ్ళిద్దరి మధ్య ఏర్పడినటువంటి అంశం కూడా కాదు ఇది ఈరోజు పార్లమెంట్ కూడా ఎందుకో దీని మీద నోరు తెరవాల్సిన వాళ్ళు నోరు తెరవట్ల ఎందుకో దే కెప్ట్కోట్ అనేది మామూలుగా రెండు మూడు రోజుల తర్వాత వాళ్ళు కలుపు వచ్చి వాళ్ళే అనుకుంటున్నారా లేకపోతే వాస్తవం ఎప్పుడు చెప్తే బాగుంటుందని ఏమన్నా ముహూర్తం ఎత్తుకుంటున్నారా ముహూర్తం ముందు ఈ లోపల చల్లని వండి ఒకడి మీద బురద తర్వాత మనం కదా కర్ర కదా మన చేతిలో ఉంది మనం చెప్తేనే కదా ఇలా అంతా అని అసలు దానిలో ఏమైనా ఉన్నారు నేపథ్యంలో ఇక్కడ మినిమం కట్టస్ టు ది స్టే సెంట్రల్ గవర్నమెంట్ అది ఎన్డీఏ గవర్నమెంటా బీజేపీ గవర్నమెంటా పక్కన పెడేస్తాం మినిమం కట్టస్ ఒక దేశానికి లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్కి రాష్ట్రానికి ఒక వారలాగా నడుస్తూ ఉంటే ఒక అబద్దాన్ని మట్సరెడ్డింగ్ వ్యవహారం నడుస్తూ ఉంటే దీని మీద నోరు తెరవకుండా ఉన్నారంటే ఈ బీజేపీ వాళ్ళు ఏమన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ రాష్ట్ర బీజేపీ వాళ్ళు ఏం చేస్తున్నారు సార్ నాకు అర్థం కావట్లేదు మీరు అన్నది పాయింట్ కరెక్ట్ ఒకవైపు కూటమిలో ఉన్నారు వీళ్ళు సెకీకి అవినీతి మరక అంటే జగన్మోహన్ రెడ్డికి పోస్తే అది సెకీకి అంటుకుంటుంది అది డైరెక్ట్ గా మళ్ళీ మోడీ గారికి అంటుకుంటుంది అనే స్పృహ కూడా ఉండదా వీళ్ళకి అంటే అసలు ఉన్నట్లయితే వీళ్ళు ఏ ధర్మాన్ని పాటిస్తున్నట్టు ఫెడరల్ బాబు ఆయన అండతో బతికేస్తున్నాం కాబట్టి ఆయన ఏం చెప్తే ఇంకొక ఇంకో పాయింట్ కూడా చెప్పాలి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్ గా వచ్చి అదాని పేరు గాని లేకపోతే ఈ సెకీ గానీ ఇవి గట్టిగా మాట్లాడట్లేదు రాయిస్తున్నారు విడత రాయిస్తూ వెళ్ళిపోతున్నారు అవినీతి ఎక్కడ జరిగినా ఒప్పుకునేది లేదు సహించేది లేదు అని ఆయనతో స్టేట్మెంట్ ఇప్పిస్తారు ఏం వీళ్ళిద్దరు ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా వీళ్ళిద్దరూ పార్టీ ఐ మీన్ టీడీపీ ఏజెంట్లు కదా బీజేపీ టీడీపీ పార్టీకి ఫ్రంట్ లైన్లో ఉండి బాగా పోదే పత్రికలు కాదా ఇవి వాటి పాంప్లెటే కదా పాంప్లెటే కదా వాటి పాంప్లెటే అంటే దీనిలో వచ్చిన తర్వాత వీళ్ళు మాట్లాడుతుంటారు బీజేపీ మాట్లాడాలి ఖచ్చితంగా మాట్లాడాలి మాట్లాడకపోతే మాట్లాడ అది ఇప్పుడు పురంధరేశ్వరి గారు బీజేపీ పోతున్నారో లేకపోతే వాళ్ళు ఉన్నారు డౌట్ సార్ ఇప్పుడు మరి దా లేకపోతే బావా ఏదో ఎట్లా అవుతుంది ఏదో ఒకటి చెప్పాలి ఏదో ఒకటి చెప్పాలా లేదా బీజేపీతో ఉన్నారా తెలుసుకోవాలి లేకపోతే బీజేపీ అధ్యక్షురాలుగా ఉన్నారా తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలుగా ఉన్నారా లేకపోతే వీళ్ళిద్దరు ఒకే కుటుంబం కాబట్టి నువ్వు ఏది మాట్లాడినా సరిపోదు బావా గారు అని అనుకుని ఆవిడ కామ్గా ఉందా క్వశ్చన్ క్వశ్చన్ ఆఫ్ ప్రిస్టేజ్ టు ది టీడీపీ పార్టీ ఐ మీన్ బీజేపీ పార్టీ సార్ ఇది ఫండమెంటల్గా ఒకవేళ ఎవడైనా దీన్ని ఈవెన్ మడ్స్ లిడ్డింగ్ ఒకళ్ళని బురద అంటిద్దాం అని అనుకున్నా ఓకే అని అనుకున్నా రాయాలనుకున్నా అసలు రాయటానికి పెన్ను కదలకూడదండి మాట్లాడటానికి నోరు రాకూడదు సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్కి లంచం ఇచ్చి మా కరెంటుని కొన కొనమని చెప్తుందా ఒకవేళ అనుకుందాం ఈ అదానే అతను సెకీన్ కూడా కొనేసాడా ఎయిర్పోర్ట్లతో పాటు లేకపోతే ఇంకో దాదాపు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నటువంటి ప్రతి దానికి కొన్నట్టుగా ఒకళ్ళు ఆయనకి ఏమైనా అమ్మేరా చెప్పమనండి మనకి ఆయన ఎవరు అసలు మనకు తెలియదు అసలు మా ఒక అనవసరమైనటువంటి ఒక సబ్జెక్ట్ అతను అదా నేను అతను ఈ అగ్రిమెంట్లో ఈ బయలెట్లో దీనిలో జరిగినటువంటి దానిలో ఈజ్ నాట్ ఇ సైనింగ్ ఈజ్ నాట్ ఇ సైనింగ్ అండి ది సైనీస్ అండ్ అమాంగ్ సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ అండ్ డిస్కమ్ డిస్కమ్ సో దీనిలో ఇది ఒక బిజినెస్గా వస్తున్నప్పుడు వాళ్ళు ప్రతి బిజినెస్ చేస్తూ ఉన్నారు సెంట్రల్ గవర్నమెంట్ కూడా మాకు ఇంత ఇన్సెంటివ్స్ ఇచ్చినప్పుడు ట్రాన్స్మిషన్ లాసెస్ పక్కన పెట్టండి ట్రాన్స్మిషన్ ఖర్చులు లేవు మీరే ఇవ్వాల్సిన అవసరం లేదు చీపెస్ట్ పవర్ రెండు రూపాయల నలభై తొమ్మిది రూపాయలకి మీకు ఇస్తున్నాము తీసుకోమని ఒక లెటర్ రాసినప్పుడు ముఖ్యమంత్రి కదలకపోతే ఏమంటారు ముఖ్యమంత్రి మనమే మాట్లాడకపోతే దీనికన్నా ఎక్కువ ఎవడని ఇస్తుంటే అదాని ఇస్తుంటే డైరెక్ట్గా ఎక్కువ ఏమన్నా ఇస్తుంటే లేకపోతే రిలయన్స్ కూడా ఇస్తుంటే లేకపోతే ఇంకోటి ఎవడో ప్రొడక్షన్ ఇస్తూ ఉంటే మ్యానుఫ్యాక్చరింగ్ సెంటర్ వాడు ఎవడని ఇస్తూ ఉంటే అటువైపు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి సఖీని వదిలేస్తే జగన్మోహన్ రెడ్డి గారిని బ్లేమ్ చేయండి అవును బ్లేమ్ చేయండి ఆయన అలాంటివన్నీ కూడా వచ్చినటువంటి బిడ్లన్నీ కూడా మొత్తం పక్కన పడేసి సెంట్రల్ గవర్నమెంట్ సిన్స్ దే హ్ బీన్ ఇన్వైటెడ్ వాళ్ళు దే హవ్ బీన్ ఆఫర్ టు ది గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ అట్లా మన ఒకట ఒకదానికి కదా ఛత్తీస్గఢ్కి ఇచ్చారు తమిళనాడుకి ఇచ్చారు కేరళకి ఇచ్చారు ఇంకోదానికి ఇచ్చారు బట్ ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే అసలు వీళ్ళు అప్పుడు ఎందుకు మాట్లాడలేదు ఈ సబ్జెక్ట్ని నేను అడుగుతున్నా బిఫోర్ ఎలక్షన్ ఎందుకు మాట్లాడలేదు ఎలక్షన్ టైంలో చాలా చాలా లేపారు కదా వీళ్ళు అప్పుడు ఎందుకు లేపలేదు ఇప్పుడు ఎందుకు లేపుతున్నారు ఇప్పుడు లేపితే కూటమిలో ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తున్నారు కూటమిలో ఉన్నటువంటి ఇంకొక సినిమా హీరో ఆయన ఏం చేస్తున్నాడు ఇవన్నీ రావాలి కదా బయటికి వీళ్ళలో ఒక్కడు కూడా తప్పు మాట్లాడుతున్నారా మీరు ఇది మంచి పద్ధతి కాదు మీరు రాజకీయాల్లో ఉన్నారు ప్రజలు గమనిస్తూ ఉన్నారు గ్రహిస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రానికి లాభం చేసి దాదాపు పదకొండు వందల లక్షల రూపాయలు లక్షల కోట్ల రూపాయలు ఆయన లక్ష పది వేల కోట్ల రూపాయలు పదకొండు వందల లక్షలు అంతే కదా లక్ష పదివేల లక్ష పదివేల వేల కోట్ల రూపాయలు ఆదా చేసి తీసుకొస్తే దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు అంటే గవర్నమెంట్గా ఆదా చేస్తే అవును గవర్నమెంట్ బాగుపడకూడదు ప్రత్యేకంగా రైతులు సార్ ఇక్కడ రైతులకి డే టైమ్ లో నైన్ అవర్స్ ఫ్రీ కరెంట్ ఎవడైనా చేయగలరు చంద్రబాబు నాయుడు అంటేనే రైతులకి ఫ్రీ కరెంట్ కి వ్యతిరేకం అండి ఆయన అంటే మీకు ఇక్కడ బషీర్ లో జరిగినటువంటి ఉద్యోగం మొత్తం ఏం తెలియజేస్తా ఉంది జరిగినటువంటి కాల్పులు ఏం తెలియజేస్తా ఉన్నాయి ఇవన్నీ కూడా అదే కదా ఆయన రైతులకి ఫ్రీ కరెంట్కి వ్యతిరేకము జగన్మోహన్ రెడ్డి గారు చేసిన చిన్న పొరపాటు ఏంటంటే చిన్న పొరపాటు చంద్రబాబు నాయుడు వ్యతిరేకమైన సబ్జెక్టును పట్టుకొని రైతులకి చూపుగా ఇవ్వచ్చు రైతుల్ని మనం పాటు ఇరవై ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అగ్రిమెంట్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అంటే ఆయన ట్వంటీ ట్వంటీ అంటే ట్వంటీ ఫార్టీ ఫార్టీ ఫార్టీ

ఎస్ ఆయన ఈ రోజు ఒక సవాల్ ఇచ్చినాడు ట్వంటీ ఫోర్ అవర్స్ లో మీరు నాకు సమాధానం చెప్పకపోతే క్షమాపణ చెప్పకపోతే అన్నాడు అవును మీరు దానికి దానికి రిప్లై ఏంటి మీ దగ్గర నుంచి లేదు నువ్వు తప్పు చేసి నువ్వు మాకు క్షమాపణ చెప్పాలని అడిగారు వాళ్ళు అడగాలి కదా రాసుకోని పోతున్నారు అంతే కదా అంటే సేమ్ రాసుకొని పోతే సార్ రాష్ట్రం ఏమైనా గుడిదా రాష్ట్రం ఏమైనా గుడిదా మీరు అంటే ఇందాక ఆపరేషన్కి ఆపరేషన్ క్యూలో ఉన్నారా రాష్ట్రం అంతా హాస్పిటల్ కూడా జరిపోవు కదా ఎంత బ్లేమ్ చేస్తారండి ఒక వ్యక్తిని ఎంత ఎంతకాలం బ్లేమ్ చేస్తారు అంటే ఈ రోజు రేపు ఆయన డిఫమేషన్కి వెళ్తున్నాడు ఒక్కొక్కరికి వంద కోట్లు అప్పుడు ఏం చెప్తారు మీరు బోన్ నిలబడాలిగా సో ఈ లోపల మీరేం చేస్తారంటే కేంద్రంతో నాకు తెలిసి ఈయన డిఫమేషన్ వేసే లోపల కేంద్రంతో ఇద్దరు కలిసి మళ్ళా అక్కడి నుంచి ఏదో ఒక సమాధానం చెప్పించి మళ్ళీ మళ్ళీ ఒక ప్రయత్నం వాళ్ళు ఉన్నారు తప్పుడు సంకేతాలని రాష్ట్రంలో వీళ్ళు వండి వార్చి వడ్డించే పెద్ద కార్యక్రమంలో ఉన్నారండి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా ఒకవేళ ఇంకెవరైనా థర్డ్ పర్సన్ దీనిలో ఇన్వాల్వ్ అయినట్టయితే కనెక్టెడ్ టు ది అమెరికా కోర్ట్ అండి అసలు ఎక్కడ అదానికి అమెరికాకి బోల్డ్ ఉండొచ్చు ఆయన ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి వ్యాపార దిగ్గజం వ్యాపార ఎగ్జామ్ మే బీ టెన్త్ క్లాస్ ఫైల్డ్ అమరావతి డెవలప్మెంట్ కూడా అదానికే ఇస్తానని చెప్పారు కదా రోడ్ లో ఏవో కదా అసలు అదాని జేబులో ఉన్నాడు కదా ఇప్పుడు ఇప్పుడు ఉన్న ఎన్ గవర్నమెంట్ జేబులో అదాని ఉన్నాడు ఆయన టెన్త్ క్లాస్ డ్రాప్ అవుట్ చంద్రబాబు నాయుడు గారు ఏంటి ఎంఏ ఎకనామిక్స్ ఎకనామిక్స్ కదా ఇప్పుడు మీరు ఇద్దరు తెలుసుకోండి ఇప్పుడు టెన్త్ క్లాస్ డ్రాప్ అవుటే ప్రపంచ వ్యాప్తంగా మూడో అటుగా కుబేరేటుగా ఉంటే ఎంఏ ఎకనమిక్స్ ఎక్కడ